చేసుకుందాం అనేది చూద్దాము. దానికోసం మనము పాలల్లో అట్టొస్తుందండి అది అనేది రోజు డైలీ ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటాం కదా, అది ప్రాసెస్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము డైలీ తీసుకుంటాం మీగడని స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకుంటాం కదా. తీసుకున్నాక కాసేపు బయట పెడితే ఈ విధంగా లూజ్ అవుతుంది. లూజ్ అయ్యాక ఇందులో మనం కర్డ్ అనేది వేసుకోవాలి. కర్డ్ ఒక ఈ క్వాంటిటీకి ఒక 5 స్పూన్స్ వరకు వేసుకోవాలి. సో కర్డ్ ఫ్రెష్గా అయినా పర్వాలేదు, లేకుంటే మార్నింగ్ తీసి పెట్టి యూజ్ చేసుకున్నాం మిగిలిపోయిన కర్డ్ అయినా కూడా వేసుకోవచ్చు. గట్టిగా ఉండకుండా మంచిగా దాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. క్రీమీ వేసి. సో ఇది ఈ విధంగా కర్డ్ వేసాక మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టొద్దు, మళ్ళీ ఇది కర్డ్ లాగా జమ కావాలంట. మళ్ళీ మనకి ఇది పెరుగు కావాలన్నమాట. ఇది ఇవన్నా అట్టు తీసినది మనం పెరుగు పోసుకున్నాం కదా ఇంట్లో, మళ్ళీ ఇది పెరుగు కావాలి, మళ్ళీ గట్టిగా అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా తీసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది మనకి రేపు వెన్న వస్తుంది అన్నమాట, దీన్ని మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనము నెయ్యి కోసం మనము వెన్న మిగడలో పెరిగేసి తోడేసుకున్నాం కదా. సో నేను ఆ గిన్నెలో నుంచి ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నానండి. షిఫ్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక నైట్ మొత్తం తోడేసుకుంటే మనకి ఇది పెరుగులాగా రెడీ అవుతుంది. చూడండి ఎంత గట్టిగా అయిందో పెరుగు తోడేసుకున్నట్టు. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంత మంచిగా పెరుగులాగా గడ్డ పెరుగులాగా అయింది. సో ఇది ఒక పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో గిన్నెలోకి ఎందుకు షిఫ్ట్ చేస్తానంటే నేను బ్లెండర్ తోటి దీన్ని బాగా చిలకాలి. ఒకవేళ మీకు బ్లెండర్ లేకపోతే మీరు మిక్సీ జార్లో వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా మనకి వెన్న వస్తుంది, బ్లెండర్ తోటి చేసుకున్నా కూడా మనకి వెన్న అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా షిఫ్ట్ చేసుకున్నాక మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్లెండర్ తోటి ఇదంతా చిలకొట్టుకుందాం. మంచిగా చిల్లగొట్టుకున్నాక మళ్ళీ కలుద్దాం. సో ఈ విధంగా మనం చిలుకున్నాక దీన్ని ఇప్పుడు ఇందులో మనం 1 డే బిఫోర్ కూలింగ్ ఐస్ పెట్టుకోవాలి. చాలా చిల్డ్ ఐస్. ఇప్పుడు ఇవి కూలింగ్ వాటర్ అనేది ఇందులో పోసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి వెన్న అనేది పైకి తేలి వచ్చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్. సో ఇప్పుడు మనం కూల్ వాటర్ పోసుకున్నాక మళ్ళీ చిలుకుంటాం. ఫ్రెండ్స్ మనకి చూడండి వెన్న అనేది వచ్చేసింది. చూడండి ఇదంతా వెన్ననే, ఇదంతా మనము
ఒక ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా మనకి చూడండి ఇదంతా వెన్ననే అన్నమాట. దీన్ని మనం ఒక ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో షిఫ్ట్ చేసుకున్నాక మళ్ళీ కలుద్దాం. సార్ కదా ఫ్రెండ్స్, చూడండి వెన్న అనేది ఎలా వస్తుందో, ఎలా వెన్న అనేది మనం ఇలా తీసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి వెన్న అనేది ఈ విధంగా తీసుకుంటాము. చూడండి ఎంత వెన్న వచ్చిందో. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఈ వెన్న అనేది మెల్లమెల్లగా కరుక్కుంటూ వచ్చి నెయ్యి అనేది అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. సో ఈ వెన్న మొత్తం కరిగిపోతుంది. కరిగిపోయి మనకి చాలా సేపు పడుతుంది నెయ్యి కావడానికి. సో దీన్ని మనం కరిగాక ఎప్పుడు లైట్గా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మనకి అడుగు అనేది అంటకుండా ఉండాలి. చూడండి సో మెల్లిగా కరుగుతుంది. కరిగాక మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి వెన్న అనేది ఈ విధంగా కరిగింది. సో ఈ విధంగానే చిన్న ఫ్లేమ్లో మనము నెయ్యి అనేది కరిగించుకుంటాము. ఇది చాలాసేపు పడుతుందండి మనకి వెన్న కావడానికి, నెయ్యి కావడానికి. సో చూస్తూ ఉండండి, ఇలానే మెల్లగా కరిగిస్తూ ఉంటే మనకి నెయ్యి అనేది పైకి తేలుతూ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనము ఇది కలుపుతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి మనం నెయ్యి అనేది ఎలా చేసుకున్నాం అనేది. చూడండి నెయ్యి అనేది మనకి ఎంత మంచిగా వచ్చిందో. సో ఫ్రెండ్స్, మీకు మనకి ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు కావాల్సిన వాళ్ళకి, రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. అలానే మళ్ళీ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.